హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ వచ్చేసి ఆశా ముత్యాలు ఉన్నారు కదా, తను ఛాలెంజ్ ఇచ్చారు. ఏం ఛాలెంజ్ రామే ఇచ్చారు చెప్పు. చపాతి చేయాలా, కన్ను కట్టుకొని. కన్ను కట్టుకొని కాదయ్యా, ఒక్క హ్యాండ్ తో చపాతి చేయాలి. కన్ను సెకండ్ హ్యాండ్ నో యూజ్, యూజ్ చేయకూడదు. డబ్బాలో నుంచి పిండి తీసుకొని మనం చపాతి చేయడం కానీ మొత్తం కాల్చేదా? రైటా లెఫ్టా? రైట్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్ తో మొత్తం చేయాలి. చూద్దాం ఎలా చేయగలుగుతాం అనేది. ఒక హ్యాండ్ తో టైం లిమిట్ గానీ ఏమీ లేదు. ఫస్ట్ ఇక్కడ నేను డబ్బా పెట్టేశాను. ఓకే, ఆ గ్రూప్ పేరు అన్ని నేను చెప్తాను. కావ్యశ్రీ భాను ఛానల్, తర్వాత ఆశా ముత్యాల ఛానల్, తప్పు తీసుకుంటున్నాను, లావణ్య స్వీట్ హోమ్స్, సౌందర్య స్వీట్ హోమ్, సౌందర్య. మీరు రాసింది చూడండి, సౌందర్య కరెక్ట్ గా. సరే, కవర్ చేయ. మీరు రాసింది సౌండే స్వీట్ హోమ్స్. నేను అదే సౌండే మీరు సౌండే స్వీట్ హోమ్స్ రాసారు చూసారా? చూడాలి చదువు, కరెక్ట్ గా చదువు, రాసింది కరెక్ట్ గా చదువు. ఎట్లా చదువుతాను ఇది? ఇంకో ఆయిల్ తీస్తాను. ఇది ఎందుకంటే మూత బాగా టైట్ గా ఉంటుంది, అది ఓలీ ఆయిల్ కదా. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ చెయ్యి డస్ట్ అయినా పర్లేదు, ఎలాగో ఒకే చెయ్యి అన్నారు కాబట్టి. అట్లనే ఒక స్పూన్ ఇయండి ఆంటీ. నీకెందుకు అసలు? నిజంగా చూడండి, నాకు హెల్ప్ ఇంతేనా చేసేది? ప్లీజ్ ఆంటీ, పాప ఆంటీ కష్టపడుతుందిలే. అవును, సౌండే స్వీట్ హోమ్ ఛానల్ వచ్చి కొంచెం నీళ్ళు తీసుకుంటున్నాను. నేను వెళ్ళి స్పూన్ తీసుకుంటున్నాను. స్పూన్ ఇక్కడ ఉందా? లేదే. ఇక్కడ ఏం చేయాలా ఇప్పుడు ఆంటీ? ఆ రైట్ హ్యాండ్ యూజ్ చేయండి ఆంటీ, ఈజీగా ఉంటుంది. సూపర్ ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. మీ సౌండే స్వీట్ హోమ్ షోర్గా సబ్స్క్రైబర్స్ చేసి ఇంకా నీళ్ళు పోసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ కష్టపడుతుంటే తింటున్నాడు. హెల్ప్ చేయటం అదేనా ఎలా అండి? ఈ వీడియోలో ఇంకొక చెయ్యి హెల్ప్ చేయకూడదు ఆంటీ. ఎందుకు? మరి నువ్వు చేస్తున్నావు పక్క తింటూ. ఎన్ని చపాతి అని చెప్పలేదు కాబట్టి మనం చూసామా ఎక్కువ పిండి కలిపామో? త్రీ ఎందుకు? వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నాను. నువ్వు చేయొచ్చి సింగా ఆయనతో త్రీ చపాతి. నా శిష్యుడు
పింకీవి ఇవి ఉన్నాయి చేస్తుంది. ఇది ఆ ఇంట్లో పెట్టినప్పుడు డబ్బా అది కూడా చేయడు. వీడియో డిస్టర్బెన్స్ అవుతుంది చూసారా. ఓకే పిండి కలిపాను, హ్యాండ్ వాష్ చేసుకున్నాక చపాతి చేస్తాను. నేను పాస్ చేయనా? హ్యాండ్ వాష్ చేస్తాను. రెడీగా పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి పొడి పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ పేపర్ ఒకటి వేసుకుంటాను. నేను పేపర్ వేసుకోవడం వల్ల కింద ఆ పౌడర్ పడకుండా ఉంటుంది. అవును అవును. అసలు ఫ్రిడ్జ్ ఎత్తుకు తాగిందబ్బా, ఇక్కడ హెల్ప్ పోయి. చాక్లెట్ క్రీమ్ బాగుంది. చెత్త తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను రెండే చేద్దాం అనుకున్నాను కదా, ఒకటి నేను ఒకటి రామ్ చేస్తాను. నో వే. ఎందుకు? నేను నిద్రపోయా చూడండి, నా గొరక కూడా. ఛానల్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాను. నేను చేసే పద్ధతిలో చేయాలో నార్మల్గా చేయాలో? సౌండ్ ఏ స్వీట్ హోమ్ ఛానల్ ప్లీజ్ హెల్ప్ చేయి. ఇక్కడ ఇంకా సోద ఆపేసి ఆ రోజు నీకు తెలుసు కరెక్ట్గా వీడియో రియల్గా చెప్తున్నాను. నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను, 2 మినిట్స్ ముందు గబగబ రాశాను, గుర్తుందా నీకు? అది రామ్ నీకు గుర్తులేదు? నిజం చెప్పు రామ్, నువ్వు సీరియస్గా మాట్లాడు. కరెక్టే 10 మినిట్స్ అప్పటికప్పుడు వీడియో మొదలు పెట్టేసి గబగబ రాశాను నేను. నేమ్స్ ఎవరు గుర్తు తెచ్చుకుని మరీ రాయాల్సి వచ్చింది ఆ రోజు. ఏది ఎంత ఘోరంగా వస్తుంది చపాతి, సింగిల్ హ్యాండ్ ఎంత ఘోరంగా. ఈ డాన్స్ అందరూ చెప్తారు కదా, నా ఒక్క చేయి చాలురా మిమ్మల్ని అందరినీ ఫినిష్ చేయడానికి. అట్లనే మీకు కూడా ఆంటీ, ఒక్క చేయి చాలా ఆంటీ. ఒక్క ఇది తర్వాత మీరు డైలాగ్ కూడా వేయచ్చు, చపాతి చేయమ్మా నాకు ఒక్క చేతి పని అని. నేను చేసే పద్ధతిలో చేస్తున్నాను, నేనైతే కనుక చపాతి ఇలా చేస్తాను. ఈ డైలాగ్ కి మీరు ఏమైనా మాట్లాడాలి. నేనేం మాట్లాడండి నీతో చేయటం పోయి మాట్లాడాలంటే. నేనైతే ఇట్లా ఫస్ట్ నెయ్యి కొంచెం అప్లై చేసుకుంటాను, కాకపోతే రౌండ్ రాలేదు, తిట్టుకోకండి. చపాతి ఎవరికి తెలీదు, మీ ఫేస్ మాత్రమే తెలుస్తుంది. వచ్చిన నాకైతే వాళ్ళ మామూలు కోపం రావడంలో రామ్ నుంచి. నేను ఇట్లా ఫస్ట్ ఏం చేస్తా అంటే నెయ్యి అనేది మధ్యలో అప్లై చేసుకుంటే మనకి చపాతి అనేది పొరలుగా వచ్చేస్తుంది బాగా. కనీసం ఆంటీ కష్టపడుతుంది, హెల్ప్ చేద్దాం లేనే లేదు. పాటలు అన్న పడు ఎంటర్టైన్మెంట్ చే మా వాళ్ళ పాటలు పాడాలి అంటే వేసేస్తాను. హెల్పే కావాలి కదా, ఒక్క నిమిషం సినిమావే పెట్టేస్తాను. పాటలు ఎందుకు, సినిమా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ప్లీజ్ రా. మీరు చూసే సినిమా హాఫ్ లో ఉంది, పెట్టేసేనా? హాఫ్ లో ఉంటదిలే కానీ ఇది అయిపోయినాక అప్పుడు. నేమ్స్ చదివా అయిపోయింది. పేరేంటి? బడ్జెట్ పద్మనాభన్. పెట్టేసేనా? హాఫ్ చూస్తారు మూవీ, ఇంకొక సగం ఉంది. చపాతి ఇంతసేపు, వాట్ ఇస్ దిస్ ఆంటీ? సింగిల్ హ్యాండ్ బాబు, సింగిల్ హ్యాండ్ ఏనా డబుల్? ఓకే చపాతి చేశాను. కెమెరా యాంగిల్ మార్చాలి, వెయిట్ చేయండి. ఉన్న ఒంటి కేపిన్ ఉన్న సొల్లు వీడు
పొయ్యి వరకు పెట్టు బాబు. మీరు క్రాస్ నుంచి చేయండి ఇట్లానే. ఇవన్నీ వస్తాయి, ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. బాగా ఉంది చూడ్డానికి, అందుకే చెప్తున్నాను క్రాస్లోనే చేయండి. Yes. కానీ రియల్గా చెప్పరా, ఇది టాస్క్ లాగా ఉందా నీకు సింగిల్ హ్యాండ్తో చపాతి? ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడు చేసేది విన్నది అంతేనారా? ఇచ్చిన వాళ్ళు ఆలోచించాలి. నేను ఎప్పుడు రియల్గా చెప్తున్నా, నాకు ఎప్పుడు ఇట్లా సింగిల్ హ్యాండ్తోనే వర్క్, కూరగాయలు కోసే దగ్గర నుంచి మొత్తం చేస్తూనే ఉంటాను. ఒక హ్యాండ్ వాడకుండా కళ్ళు మూసుకుని ఇంట్లో నడటం అలాంటి నార్మల్ గా చేస్తాం. అందుకే ఈ చపాతి ఇంత బాగా వచ్చింది రియల్ గా చెప్పాలంటే. అంతేనా? అంటే నేను చపాతి మెయిన్ రౌండ్ చెయ్యను. యాక్చువల్గా అది ఏంటంటే మనం సమోసా టైప్ లో మడత పెట్టి చేస్తాం కాబట్టి ఇలా వచ్చింది. అందుకే నేను రామ్ అడుగుతున్నా, రామ్ ఇది టాస్కే నా అని అడుగుతున్నా. డౌట్ వచ్చి టాస్కేనా రామ్ గారు? టాస్కా? అవునా? నేను అడిగిన దానికి చెప్పు. అక్కడ కొట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ దీంతో? ఏం చేయొద్దు, ఒక చపాతీయే కదా అయిపోయింది, తీసేయండి. అది నువ్వు చేయి సింగిల్ హ్యాండ్ తో. అది తర్వాత చేసుకుంటాం. సింగిల్ హ్యాండ్ తో చేయొచ్చు, టైం లేదు. నేను నీకు ఇస్తున్నా టాస్క్, ఇలా చేస్తా ఉండు. ఈ వీడియోవే పెద్దదికి అయిపోయింది, వదిలేసి వచ్చి చేయి. ఓకే, చపాతి చూపించండి, టేస్ట్ నా దగ్గర ఇవ్వండి. ఐ టేస్ట్ నేను టేస్ట్ చేస్తా చపాతీని. నువ్వు టేస్ట్ చేస్తావా? ఓకే, రామ్ టేస్ట్ చేస్తాడంట. నో, రామ్ టేస్ట్ చేస్తాడు. టేస్ట్ మాస్టర్కి టేస్ట్గా పెట్టాలి. ఓకే, చూడండి చపాతీ క్లోజప్. యాంటీ చేసిన చపాతీ ఆపేసేనా? టేస్టా? వీల్కే టేస్టింగ్ ఇస్తాను. ఇక్కడ చూడండి చపాతీ ఫర్ యూ. టేస్ట్ ఇట్ ప్లీజ్, ప్లీజ్ టేస్ట్ ఇట్. చూపించాం కదా ఎలా ఉంది చపాతి? బాగుంది, ఆపేస్తున్నాను. బై ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూడండి, వాళ్ళ లింక్స్ అనేది కింద ఇస్తాము. ప్లీజ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని. మళ్ళీ చెప్పండి ఛానల్ నేమ్ లిస్ట్. ఛానల్ నేమ్ లిస్ట్ నీ దగ్గర ఉంది, 6 మెంబర్స్ ఉన్నారు. అక్కిని, సౌందర్య, సౌండే, అక్కిని శ్రీ, సౌందర్య, ఇంకెవరు, ఆశ, కావ్య, ఇంకొకరు ఉన్నారే, ఆశ, కావ్య, సౌందర్య, అక్కిని శ్రీ, ఇండియన్ అమ్మ, లావణ్య, స్వీట్ హోమ్. Bye friends. Bye, thank you. Hi friends.